24 గంటలు కరెంట్ ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతాం. మీరు నీళ్ల పంపకాలు తెల్చండి అంటే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం స్పందన లేదు కేంద్ర ప్రభుత్వంలో. మహబూబ్ నగర్లో ఉండే బీజేపీ నాయకులను నేను అడుగుతా ఉన్నా నారాయణపేట వేదికగా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే మహబూబ్ నగర్ జిల్లా మీద, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీద, నారాయణపేట ప్రజల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంత రైతుల మీద ప్రేమ ఉంటే తీర్మానం చేయండి. మీ రాష్ట్ర కార్యవర్గంలో తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగా 500 టీఎంసీలు వెంటనే కేటాయించాలని చెప్పి నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండి. దమ్ముంటే, తెగువ ఉంటే ఆ పని చేసి మీ చిత్తశుద్ధి రుజువు చేసుకోండి.